తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందుకే ఇతను చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పులు తెచ్చాడు 13-14 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి కలెక్టరేట్ ని తాకట్టు పెట్టి, హాస్పిటల్స్ తాకట్టు పెట్టి, రైతు బజార్లు తాకట్టు పెట్టి, మియాస్ తాకట్టు పెట్టి ఇరు అప్పు తీసుకొచ్చాడు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, జగన్మోహన్ ఓడిపోయాడు ఎలక్షన్ లో, మా తమ్ముడు కట్టుకుని వస్తా, మా తమ్ముడు బ్యాండేజ్ కట్టుకొచ్చాడు చూడండి, పాపం ఎవరో గులకరాయి వేసారు, తెలియని గులకరాయి, అందుకే పాపం కన్ను పోయింది, అక్కడ కంటి పైన కూడా బాగా దెబ్బ తగిలింది. ఈ దెబ్బతో బ్యాండేజ్ తీసి వచ్చాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. నాటకాలన్నీ వదిలేసి ఇప్పుడు రాష్ట్రం అంతా బ్యాండేజ్ కట్టుకోవచ్చే పరిస్థితికి వచ్చారు. ఒట్టుట్టి నాటకాలు ఆడితే రాజకీయం జరుగుతుందా? తమిళ అవి కూడా దమ్మ ఆడుకుందాం. నేను ఒకటే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఈరోజు ఈ రాష్ట్రంలో చైతన్యం రావాలి. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి చేతులెత్తేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్క చూడండి, ఒక పక్క అప్పు చేశాడు, ఒత్తుత్తి సమీక్షమాన్ని ఇచ్చాడు, నవరత్నాలు అన్నాడు, అన్ని మోసాలవన్నీ నవ మోసాలు చేసే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు డబ్బులు లేవని చేతులెత్తేశాడు. డబ్బులు లేకుండా పోవడం కాదు, ఈ వ్యక్తి వచ్చే ఆదాయాన్ని రానియకుండా చేసి ఆదాయం వచ్చే మార్గాలన్నీ మూసేశాడు. ఇప్పుడు ఉదాహరణ మీరు చూడండి, అమర్ రాజా బ్యాటరీస్ ఉంది, ఎప్పటి నుంచో తిరుపతిలో ఇండస్ట్రీ పెట్టారు, 30,000 మంది ఆ ఇండస్ట్రీలో పనిచేస్తారు. అలాంటి ఇండస్ట్రీ కావాలని రాజకీయ దురుద్దేశంతో మూసేయాలనుకుంటే వాళ్ళు ఇక్కడ వదిలిపెట్టి తెలంగాణకు వెళ్లారు, తమిళనాడుకు వెళ్లారు, వేరే రాష్ట్రాల్లో ఇండస్ట్రీ పెట్టే పరిస్థితి వచ్చారు. దీనివల్ల నష్టవారికి తమిళ్ళు మీకవునా కాదా? ఒక పరిశ్రమ వచ్చిందా అని నేను అడుగుతున్నా. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి కియా మోటార్ తీసుకొస్తే 5 ఏళ్లలో కియా మోటార్ ఏర్పాటు చేసి కారు కూడా వచ్చి నేనే దాన్ని ఫౌండేషన్ వేశాను, మళ్లీ నేనే ఇనాగరేషన్ చేశాను. ఈరోజు 12 లక్షల కార్లు కరూరు జిల్లా అనంతపురం లో తయారు చేసిన కార్లు ప్రపంచంలో తిరుగుతున్నాయంటే అది మన సమర్థత అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఒక్క ప్రాజెక్టు వల్ల 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి, ఇంకో పక్క 20,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి, ఇండైరెక్ట్ గా 30,000 కుటుంబాలు ఆధారపడ్డారు, భూముల విలువ పెరిగింది, కొనుగోలు శక్తి పెరిగింది, ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. ఇది అభివృద్ధి తమ్ముళ్ళు. ఆ అభివృద్ధిని నిలిపేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మీరు ఒక అమరావతి చూడండి. ఏం తమ్ముళ్ళు, నేను అడుగుతున్న అందరినీ, ఏమమ్మా మిమ్మల్ని అందరినీ, మన రాజధాని ఏది? రాజధాని ఉందా మనకు? 10 ఏళ్ళు అయింది విభజించరు అవునా కాదా? హైదరాబాద్ తెలంగాణ రాజధాని అంటే హైదరాబాద్ అని చెప్తారా లేదని అడుగుతున్నా. చెన్నైకి ఉందా లేదని అంటున్నా. ఇంకో పక్క కర్ణాటకకు ఉంది. రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. మామూలు దుర్మార్గం కాదు. నేను ఆ రోజు రైతుల్ని మెప్పించి 35,000 ఎకరాలు భూసేకరణ చేసి అమరావతిని ప్రపంచంలోనే ఒక మంచి రాజధానిగా తయారు చేసి హైదరాబాద్